హైదరాబాద్ అంటే నేను పొలిటికల్ క్లాస్ కుసల్పల్లి సుందరయ్య గారి పొలిటికల్ క్లాస్ అని ఏడో తరగతి ఉన్నప్పుడే ఖమ్మంలో తెలుసు, ఖమ్మంలో 1975 అనుకుంటా ఆ పొలిటికల్ క్లాస్ పోయాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక 82లో రఘుపాల్ గారు కూడా ఇక్కడ పొలిటికల్ క్లాస్ విన్నాను. అయితే రఘుపాల్ గారు కూడా గురువు గారు, అక్క మాకు ఎట్లా గురువే. ఎస్వికే గారికి నాకు అంటే అందరికంటే ఎక్కువ సంబంధం లేకపోయినా కానీ బాగా దగ్గరగా ఒక 10 ఏళ్ళు చాలా దగ్గరగా ఉన్నాము. ఎస్వికే గారు నిబద్ధత నిజాయితీకి నిరుడతము. ఆయనే ఒక పట్టుదలైన మనిషి, తనకు నచ్చకపోతే ఎంతటి వాళ్ళను కూడా అతను ఒప్పుకునేవాడు కాదు. ఎందుకంటే రఘుపాల్ గారికి తెలుసు, ఈ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఐదుగురే మొట్టమొదటి ఐదుగురు దేశం లీడర్గా ఉన్న ఐదుగురులో ఎస్వికే గారు ఒకరు, ముసలపల్లి సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, మాతమే బసంతనయ్య గారు, ఈ నలుగురితో పాటు ఎస్వికే ప్రసాద్, ఈ ఐదుగురు అంటే దీన్ని బట్టి చూస్తే ఎస్వికే గారు ఎంత పెద్ద లీడరు మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం మొదలు మన స్టేట్ నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఐదుగురు లీడర్లు ఉన్నప్పుడు ఆయన తర్వాత ఇంకోటి అంటే మీ అందరికి తెలిసిన విషయం కానీ నేను ఒకసారి మళ్ళీ ఉచ్చరిస్తున్నాను. ముసలపల్లి సుందరయ్య గారికి ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయో ఎస్వికే గారికి కూడా మనం అంత పేరు ప్రతిష్టలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. చెప్పుకోకపోవడం వల్ల మనం ఆయన రీతిలో చూడలేదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ లో చదువుతున్నప్పుడే ఆయన శాకమూరి వెంకట కృష్ణ నాయుడు. ఆయన నాయుడు అనే పేరు కమ్మ కులానికి నిదర్శనంగా కనిపిస్తుంది కాబట్టి ఆయన మిడిల్ క్లాస్ లో వేటప్పుడే నాయుడు పేరు తీసేసుకుని ప్రసాద్ అనే పేరు దానికి చేర్చుకున్నాడు. కాబట్టి పుచ్చలపల్లి సుందర పుచ్చలపల్లి వెంకటరామరెడ్డి గారు ఏ రకంగా అయితే రెండింటిలో తీసుకుని పుచ్చలపల్లి సుందరయ్యగా మనకు దర్శనం ఇచ్చారో అట్లాగే ఎస్వికే గారు కూడా నాయుడు తొలగించుకొని ఎస్వికే ప్రసాద్ గారుగా మనందరికీ కనిపిస్తుంది. ఎందుకంటే మేము మా ఆవిడే 12 గంటలకి తీసుకెళ్తాను అన్నాము, అందుకని తొందరగా బయటికి వెళ్ళాల్సింది. వేరే వాళ్ళ మినిమం వాళ్ళు ఇంకో పంక్షన్ తప్పనిసరి వెళ్ళాల్సిన ఉంది. అందుకని ఎలా మాట్లాడిన అన్నింటినీ కూడా నేను సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే ఇలా మత్తు అనేది మొత్తం ఈ యువత అంతా ఆవరించింది. రకరకాల మత పదాలు అసలు యాదగిరన్న అనేక మీటింగ్లలో కూడా చెప్తారు, కళ్ళు దేశభక్తి, మా సల్ల దేశభక్తి, నిమ్మకాయ కూడా దేశభక్తి, కానీ బ్రాండింగ్ విస్కి గుట్క నన్నింటినీ కూడా వదిలేయండి. నన్నింటినీ మనం రూపుమాపడం కోసం నడుము బిగాల్సిన అవసరం ఉందని అనేక సందర్భాల్లో ఆయన చెప్తున్నాడు. కాబట్టి నేను దాన్ని ఒకసారి, ఎందుకంటే కళ్ళు నిజంగా కళ్ళు అనేది ఒక రకంగా మత్పాదార్థం కూడా కాదు. ఎందుకంటే దాన్ని మన బొమ్మగారి ధర్మభూషణ్ గారు అనేక సందర్భాల్లో కూడా వాటిని మనం ఒక కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేస్తూ కళ్ళు నుంచి కూడా నేను నీరా తీసుకురావచ్చని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎస్వికే గారు కూడా ఒప్పుకున్న ఏకైక సిపిఐలో ఒప్పుకున్న ఏకైక వ్యక్తి అయితే ధర్మభూషణ్ గారు. ఎస్వికే గారు చెప్తుండేవాడు సిపిఐలో ఉన్న పెద్ద లీడర్లు ఆయన గిరి ప్రసాద్ గారు మా గురువు అని కూడా సంబోధించారు. ఎందుకంటే 1984లో మేము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒక 200 మంది మీ ఇక్కడికి వచ్చేసి ఎస్వికే గారిని అసలు ఎస్వికే గారు ఏదో ఎంసీపీ వస్తామని రాలేదు, మీ అందరం ఆయన దగ్గరికి వచ్చి మీరు రావాలని మీ అందరం పట్టుబెట్టినప్పుడు ఆయన ఆ పెద్ద ఆయన ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన ఎందుకంటే 1964లోనే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ విడిపోవడాన్ని నచ్చక ఆయన డిసిన్ తప్పిడి చేసి ఆయన పార్టీకి దూరంగా ఉన్న వ్యక్తిని ఒక రకంగా మేము మలినం చేసాము అనిపించింది. 200 మంది యువకులు అందరం వచ్చేసి సార్ మీరు రావాలి మీరు ఎందుకంటే ఆయన తీసుకురావడం ఆయన ఎందుకు పోటీ చేయడం ఆయన ఆ తర్వాత ఓంకారు కాల్పు తేడము సోవియట్ యూనియన్ తీసుకపోవడం సోవియట్ యూనియన్ లో భర్తీ చేయడం కూడా కేవలం ఎస్వికే గారి ద్వారానే వాళ్ళు ఎస్వికే గారు పోగొట్టు వాళ్ళు స్పందించి నీలం రాజశేఖర రెడ్డి గారు గిరి ప్రసాద్ గారు వాళ్ళు స్పందించి ఆయన సోవియట్ యూనియన్ పంపడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మేము ఇక ఎస్వికే గారి దగ్గరికి వచ్చి ఆయన ఏకవ్యక్తి పరిపాలనలో మేము కొనసాగడానికి ఇష్టం లేదు అని మళ్ళా ఈయన ద్వారానే మరి నచ్చిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు మా శిష్యుడే ఉన్నాడు శ్రీనివాస్, సారదా శ్రీనివాసు మీ అందరికీ తెలుసు. సారదా శ్రీనివాసు కూడా నేను ఈయన కాంగ్రెస్ లో ఉండను నేను అసలే నాకు ఇష్టం లేదు అని అంటే అతన్ని సిపిఎంకు కలిపి వెంకటయ్య గారితో ఆ రోజుల్లో మేము కలిపి వెంకటయ్య గారి దగ్గర పోయి మాట్లాడాను. ఆయన్ను ఆ పార్టీలో చేర్పించడం కూడా జరిగింది. ఇట్లా ఎవరికి నచ్చిన వాళ్ళు ఎస్వికే గారు ఉత్తరం రాసిస్తే నేనే తీసుకపోయి ఇచ్చేసి అక్కడ మాట్లాడాయని సిపిఎం చేర్పించడం జరిగింది. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఎస్వికే గారు ఏంటంటే
నేనేమంటే ఈనాడు సబ్జెక్టు గురించి మాట్లాడకుండా ఎస్ఏ గారికి నివాళులు అర్పిస్తూ నెక్స్ట్ మీటింగ్ లో ఉన్న టాపిక్ మీదనే నేను మాట్లాడతాను. పుస్తకం మాత్రం నెక్స్ట్ అది ఒక 23వ ఆయన, ఎందుకంటే ఎస్ఏ గారు 1994 జూలై 17వ తారీఖునే ఆయన చనిపోయారు. ఇది 22వ వర్ధంతి, 23వ వర్ధంతి నాడుకు అసలు ఇద్దరి పుస్తకం సుఖలెక్క అది ఎస్వికే గారు ఆదర్శ దంపతుల పుస్తకం ఇద్దరిని కలిపి తీసుకుని వస్తాను. దాంట్లో ఎందుకంటే అన్న ఆదేశించాడో ఆదేశాన్ని శిరసావహించి ఆ పుస్తకాన్ని తప్పనిసరి తీసుకొస్తానని హామీ ఇస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ సభ మొత్తం అయిపోయేదాకా ఉండాల్సిన బాధ్యత మాకు ఉన్నది, కానీ అనుకునే విధంగా మీరు వెళ్ళిపోవాలి చెప్తాను. దానికి అంత ముందుగా మీరు క్షమించాలి. అయితే మళ్ళీ మళ్ళీ బాగా చెప్పినాడు, కానీ ఒక చిన్న సవరణ ఉంది. మళ్ళీ చెప్పింది నేను చెప్పింది కళ్ళు దేశభక్తి అన్నా కానీ కళ్ళు రావాలని